నరేష్ అండ్ పవిత్ర లోకేష్ సో ఆల్రెడీ మనం విన్నదే అండ్ ఇప్పుడు ఏంటంటే నరేష్ గారు పోలీస్ కేసు పెట్టారు అంటే రమ్య రఘుపతి గారి దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉంది ప్రాణహాని ఉంది అండ్ ఆమె డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు నిజముందంటారు ఈయన పెట్టిన కేసు ఏంటంటే రమ్య రఘుపతి గారు రెక్కి నిర్వహించి నన్ను చంపడానికి కుట్ర పన్నింది కర్ణాటక చెందిన రాకేష్ శెట్టి అని ఆయనతో పది కోట్లకు డీల్ కుదుర్చుకొని నన్ను చంపడానికి ట్రై చేస్తుంది నాకు ఆవిడ వల్ల ప్రాణహాని ఉంది సో నాకు రక్షణ కల్పించండి అన్నారు ఇంకో రకమైన వార్త అంటే ఆవిడే నాకు పది కోట్లు డిమాండ్ చేస్తుంది ఇట్లా రకరకాలుగా ఓవరాల్గా ఒక టెన్ క్రోస్ ఒక ప్రాణహాని చుట్టూ తరి నడిచిన కథ ఇది ఒక డీల్ ఓకే ఓవరాల్గా ఒక పది కోట్లు ఒక ప్రాణహాని ఒక రెక్కి ఒక దీని చుట్టూ నడిచిన ఒక డీల్ చుట్టూ నడిచిన స్టోరీ ఇది సో ఇక విషయంలోకి వెళ్తే ఎప్పటి నుంచో మాట్లాడుకున్నా కూడా మనిషికి యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి మనిషికి ఇగో అనేది ఒకటి ఉండడం వల్ల సారీ చెప్పాలన్న తాపత్రయం లేకపోవడం నేను ఎందుకు సారీ చెప్పాలి అసలు ఆ ఆలోచనే లేని మనుషులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఇగో అడ్డొచ్చి జరిగే పరిణామాల వల్లే ఇంత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కొని తెచ్చుకునేవే అంటే ఇసి ఒక నిమిషం నరేష్ గారు ఏమన్నా మనకు శత్రువ అంతే కదా ఆయన లైఫ్ అయింది ఆయన జీవితం అయింది అలాగని పవిత్ర లోకేష్ గారు ఏమైనా మనకి శత్రువా లేదు ఎవరు ఎవరికి శత్రువులు కాదు కాకపోతే జరిగే పరిణామాలే మనం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళైనప్పటికి కూడా సి ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు ఆయన లైఫ్ని ఒక క్రోనలాజికల్ పద్ధతిలో వస్తే అమ్మాయితో కలిసి తిరుగుతూ తిరగడం అండ్ ఈవిడకి విడాకులు ఇస్తానండడం ఈవిడ ఒప్పుకోకపోవడం పలానా లాడ్జీలోనో ఏదో హోటల్లోనో వాళ్ళిద్దరు కలిసి ఉండగా వెళ్ళి పట్టుకోవడం మీడియాకి అవ్వడం ఆయన కూడా ఆయనక హుందాగా సవాల్ చేస్తూ వెళ్ళడం అండ్ అయినప్పటికీ ఇంత జరిగినా కూడా ఎందుకు వీళ్ళ మధ్యలో నా వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను ఒక ఆర్టిస్ట్నే కదా సినిమా ఇండస్ట్రీలో ఎన్ని స్టోరీస్లో జీవించాను నటించాను ఇన్ని చేశాను నా వల్ల ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళకి నేను దూరంగా ఉండాలన్న ఇది కూడా అమ్మాయికి లేకుండా ఇంకా ఇంకా ఈయనకు దగ్గర అవడం అండ్ వీళ్ళు దగ్గర అవుతున్న కొద్దీ ఆవిడ దూరం అవ్వడం ఆవిడ ఇంకొక రకరకాల కేసులు పెట్టడం ఏడవడం నెక్స్ట్ అనుకోకుండా కృష్ణ గారు చనిపోవడం ఆ సిట్యువేషన్ని కూడా అందరూ బాధలో ఉంటే ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి వీళ్ళు వాళ్ళ జీవితాన్ని ప్రదర్శించుకోవడం ఇవన్నీ కూడా సరే ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఆయనకు అప్పుడు అలా అనిపించింది వదిలేద్దాం ఆ తర్వాత కూడా అంతటితో వదిలేయకుండా నలుగురు చాలామంది ఆ కృష్ణగర్ చావు దగ్గరే వీళ్ళ చాలా చాలామంది పెద్ద పెద్ద మహామహులు కూడా చాలా రకాలుగా చెప్పారు పద్ధతి కాదండి ఇలా కాదు ఎందుకు అనవసరంగా మనిషికి ఎప్పుడైనా సరే సారీ చెప్పకపోయినా సరే ఓ రియలైజేషన్ అనేది ఎవరికైనా వస్తే అవును కదా ఇంతమంది నాకు ఇన్నిసార్లు చెప్తుంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను అవసరమేంటి ఇంతమందిని బాధపెట్టి నేను బతికేదేంటి ఏంటి అసలు అంటే ఎందుకు అందరిలో నేను నెగిటివ్ అవుతున్నాను ఇది కొంచెం ఆలోచించుకొని ఉంటే బాగుండేది నిజంగా చెప్పాలంటే ఎవరికైనా వాట్ హూ ఎవర్ దీనికి ఎవరు ఇది కాదు చాలామంది కూడా ఒకటి రెండు ఇప్పుడు పెద్ద పెద్ద సభల్లో కూడా తెలుసో తెలియకో నోరు జారిన వాళ్ళు కూడా సారీలు చెప్పే పరిస్థితి మనకు చూసాం మహామహులు కూడా అయ్యో తెలియదండి తెలుసో తెలియకో అన్నాను సారీ అండి అని చెప్పేసి రకరకాల మంది చాలా రకాలుగా అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అయ్యి అంటే ఒక చిన్న టంగ్ స్లిప్కే వాళ్ళు పది మెట్లు వచ్చి సారీ చెప్పడానికి కూడా వెనకాడరు దిగ్గజాలు మళ్ళీ అండ్ వాళ్ళతో పోల్చుకుంటే నరేష్ గారు పెద్ద ఇదేం కాదు కదా ఈయనకంటే పెద్దవాళ్ళు కూడా చాలామంది చాలా సందర్భాలు సారీలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈయన సారీ చెప్పమని నేను అన్నట్ల అంటే రీజన్ ఈయన వల్ల కొంతమంది బాధపడుతున్నారు ఇతని వల్ల కొ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అది ఇతనికి కూడా ఎఫెక్ట్ అవుతుందని తెలిసినప్పుడు కొంచెం ఈ వివాదాలకు దూరంగా ఉంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది ఓకే వీల కదా ఎంత మహామౌలం ఈవెన్ ఒక నిమిషం చెప్పన మోహన్ బాబు గారి సిచ్యువేషన్ తీసుకుంటే మొన్న హెయిర్ డ్రెసర్ వివాదంలో ఏదో అయ్యింది సారీ చెప్పమని చాలా మంది అడిగారు అండ్ ఏదో అయ్యాయి కానీ ఆయన కూడా దాన్ని ఎదురు ఇది దానికి ఇంకా ఇంకా కౌంటర్ లేసి ఇంకేదో చేసి దాన్ని రచ్చ చేయల సైలెంట్ అయ్యారు కొన్నాళ్ళు సైలెంట్ అయ్యేసరికి సర్లే వాళ్ళు ఏదో తెలుసుకొని ఉంటారు ఎందుకు మనం కూడా ఎందుకు దీన్ని ఇంకా నాదాంతం చేయడం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే మనం కూడా ఎందుకు దీన్ని రాధాంతం చేయడం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు దాన్ని వదిలేస్తారు చాలామంది చాలా రకాలుగా మనం చూసాం ఇలాంటివన్నీ అయినప్పటికీ కూడా ఇతని లైఫ్లో ఏంటంటే ఏదన్నా వచ్చినప్పుడు దానికి మళ్ళీ స్ట్రాంగ్ కౌంటర్ వేసి దానికి ఇంకో కౌంటర్ వేసి దానికి ఇంకో కౌంటర్ వేసి అంటే కోట్లాడుతూ పోట్లాడుతూ వాళ్ళతో ఇంకా గొడవని పెంచుకుంటున్నారే తప్పితే అది సద్దుమనగట్ల ఎక్కడ చూసినా కూడా ఏ యాంగిల్లో చూసినా సరే అండ్ ఇంకొకటి సరే ఇవన్నీ అయిపోయాయి తర్వాత కూడా ఏం చేశారు ఇంకా ఇంకా ఏదో చేయాలని ఎవరెవరైతే వాళ్ళ గురించి తప్పుగా రాశారు అని చెప్పేసి మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది సరే అంతవరకు ఓకే ఆ తర్వాత ఏం చేశారు మీడియా వాళ్ళు కూడా ఏమనుకున్నారు ఎందుకు ఈయనతో మనకి శత్రుత్వం అవసరమా మనకి ఈయన ఏమన్నా హాని చేశాడా ఇతనితో మనకి ఎందుకు ఈ గొడవ వదిలేద్దాంలే అని చెప్పి అందరూ వదిలేశారు అండ్ ఆ నెగిటివిటీస్ కూడా డిలీట్ చేశారు చాలామంది చాలా సైట్స్ కూడా ఇవండి ఇప్పుడు నా మీద కూడా కేసు పెట్టారు నీకు తెలిసింది ఆ తర్వాత మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి అండ్ మనం చెప్పినవి కూడా డిలీట్ చేసేసాం ఎందుకులే ఇతనితో అంటే ఇప్పుడు ఆయన మీద ఏదో మనకి ఏం శత్రువు కాదు కదా మనిషి ఎందుకు అనవసరంగా ఎందుకు అతను బాధపడ్డాడు అంటే మనం ఏదో మాట్లాడినందుకు ఆయన బాధపడ్డాడు అఫ్ కోర్స్ ఆయన చేసిందే మనం చెప్పినప్పటికీ కూడా మనం ఏదో మాట్లాడినందుకు ఆయన బాధపడ్డాడు మన వల్ల ఒక మనిషి బాధపడ్డం ఎందుకని చెప్పి నేను మాట్లాడినా కూడా డిలీట్ చేసేసాను నేనే కదా చాలా మంది అన్ని ఛానల్స్ వాళ్ళకు డిలీట్ చేసేసాను అంతవరకు ఓకే సో ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇలా దిగొచ్చి ఇలా చేసినప్పుడు వాళ్ళు కూడా ఎలా ఉండాలి పోనీలే అయిపోయింది కదా అని చెప్పేసి ఉండాలి కానీ ఆ మనిషి మళ్ళీ ఆ ఇగో ఎందుకో సాటిస్ఫై అవ్వక నెక్స్ట్ ఏం చేశారు ఈసారి వీళ్ళకో జలక్కిద్దాం ఈసారి వీళ్ళని అలా చేద్దాం ఈసారి వీళ్ళు ఇలా చేద్దామని చెప్పి మైండ్కి ఏదో అనిపించడం సరే అనిపించినప్పటికీ కూడా చెప్పేవాళ్ళు లేకేమో మేబీ వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకొని న్యూ ఇయర్కి మళ్ళీ పెళ్ళి అని చెప్పేసి అంటే నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ దేస్ తర్వాత సంగతి వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో రిలీజ్ చేసి అందరికీ ఏదో సవాల్ విసిరినట్టుగా చూడండి మమ్మల్ని ఎవరేం చేయలేరు మేమిది మేమిది అన్నది ఇండైరెక్ట్గా తెలిసి చెప్పనిలాగో ప్రయత్నం చేశారు అయినప్పటికీ అది షూటింగ్ అయినా కూడా మనమేం మాట్లాడుకున్నాం ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళలా లిప్కీస్ ఇచ్చుకుంటూ జనాలకు ఒకటి వదిలితే ఆ కంటెంట్ని నెక్స్ట్ వీళ్ళ పిల్లలకి అది ఎఫెక్ట్ అవుతుంది కదా వీళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా ఆయనకి వీడికి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళు రేపు కాలేజీలో సమాజంలో ఎక్కడైనా తిరగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇట్లాంట కదా అలా అంటే హేళన చేస్తారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి అంటే వీళ్ళ జనరేషన్ అయిపోయింది నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళ జనరేషన్ ఒక స్ఫూర్తిగా ఉండాలి తప్పితే వాళ్ళు ఇబ్బంది అవ్వకూడదు ఏంటబ్బా ఇది అని చెప్పేసి అయినా సరే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అంటే రీసెంట్ గా మన రమ్య రఘుపతి గారితో కూడా మనం మాట్లాడ అంటే మాట్లాడడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుసుకున్నారు సో నిజంగానే ఆవిడ థ్రెటనింగ్ చేసే వ్యక్త ఇన్ని రోజులు లేని ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినప్పుడు కూడా ఆవిడ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొని ఆవిడ ఇప్పుడు థ్రెటినింగ్ చేస్తున్నారంటే నమ్మేటట్టుందా అదే సో ఇప్పుడు పిల్లలకి స్ఫూర్తినిచ్చే వాళ్ళు ఇబ్బంది పెట్టేలాగా సిచ్యువేషన్ తయారైందని మనము మాట్లాడుకున్నాం అది మాట్లాడుకున్న తర్వాత ఇమీడియట్గా ఏమైంది రమ్య రఘుపతి గారు ఎంట్రీ ఇచ్చేసి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది అసలు జరిగింది ఏంటంటే ఇదండి మా ఆయన చేసే పద్ధతి నాకు నచ్చట్లేదు ఇలా 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 జరిగింది ఇది ఇది సిచ్యువేషన్ నాకేమో వాళ్ళతో వీళ్ళతో అక్రమ సంబంధాలు కట్టాడు అయినా సరే నేను నోర్చుకొని ఇంట్లో ఉన్నాను నా నన్ను చూడడానికి ఎవరైనా వచ్చేవాళ్ళని కూడా బెదిరించి ఇంకేదో చేసి నా ఇంటికి అనవసరంగా వచ్చావని లైక్ ట్రెస్ పాసింగ్ కేసులు పెట్టా పెట్టారు ఇన్ని ఇన్ని చేశారండి నన్ను ఒక ఇదిలా చూశాడు అందుకే నేను చాలా ఇబ్బంది పడేటొచ్చాను రకరకాల ఆవిడ బాధ ఆవిడ చెప్పుకోవడానికి ట్రై చేసింది సో ఇప్పుడు ఏమైంది ఆవిడ బాధ చెప్పుకోవడం వల్ల నెగిటివ్ అయిపోయారు మళ్ళీ అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఈయన పవిత్ర లోకేష్ గారితో తిరగడం వల్ల నెగిటివ్ అయ్యారు చాలామంది చాలా రకాలుగా స్పందించారు కృష్ణగారి చావులో ఆవిడ్ని తీసుకురావడం పెద్ద నెగిటివ్ అయిపోయింది దానికి సైలెంట్గా ఉంటే నాదే తప్పు అవుతుంది నా తప్పు ఉండకూడదు అని చెప్పేసి మీడియా వాళ్ళ మీద కేసులు వేయడం సరే వాళ్ళు సర్దుమనిగిన తర్వాత ఓకే అన్న తర్వాత అక్కడితో ఆగకుండా మళ్ళీ బీజం వేసి నేనే ఇప్పుడు కృష్ణగారి చావు దగ్గర బీజం వేసి నేనే లేకపోతే అందరు పడే వాళ్ళు కాదు ఆయన మీద సైలెంట్గా ఆయన వచ్చి వెళ్ళిపోతే అనరు వాళ్ళు కాదు ఇక్కడ మళ్ళీ కూడా న్యూ ఇయర్కి ఆ వీడియో వదిలి మళ్ళీ వేశాడు దానికి మళ్ళీ మీడియా వాళ్ళు తప్పండి అని చెప్పే ప్రయత్నం చేశాను ఏం అనల కానీ రమ్య రఘుపతి గారు ఆ టైంకి లైన్లోకి ఎంట్రీ ఇచ్చేసి అసలు జరిగిందంతా క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ బ్యాడ్ అయ్యాడు బ్యాడ్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నంలో మళ్ళీ ఏం చేశారు వెళ్ళి ఆవిడ నుంచి నాకు ప్రాణహాని ఉంది పది కోట్లకు రెక్కి నిర్వహించింది ఇలా చేసింది అలా చేసిందని చెప్పి మళ్ళీ పోలీసులను ఆశ్రయించాడు సో ఇక్కడ చూసుకుంటుంటే సిచ్యువేషను ఈయన కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఆయన గురించి ఏదో పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలన్న తాపత్రయ పడుతున్నాడే తప్పితే అది పాజిటివిటీ అవ్వట్ల అవ్వకపోగా వివాదం ఇంకా ఇంకా పెరుగుతుంది యు అండర్స్టాండ్ ఇంకా పెరిగి ఎక్కడికో వెళ్ళిపోయి అండ్ చివరికి ఎట్లా ఉందంటే సిట్యువేషన్ ఒకనొక టైంలో ఇదే కనుక బయట ఎవరికన్నా అయితే నిజంగా చెప్పాలంటే పగతో వాళ్ళ పేరు రాసి సూసైడ్ కూడా చేసుకుంటారు ఇలా కూడా ఉంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకమంతా నన్ను నెగిటివ్ చేస్తుంది ప్రపంచంలో నేను ఎక్కడ తిరిగినా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు నాకు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు బతకలేకపోతున్నా షూటింగ్లోకి వెళ్ళినా సెట్లో అందరు నవ్వుతున్నారు బయటికి వెళ్ళినా నవ్వుతున్నారు గేలి చేస్తున్నారు నన్నే కాదు ఈవెంట్ కూడా చేస్తున్నారు అండ్ నేను ఏం చేయలేకపోతున్నా పాజిటివ్ అవ్వడానికి ఎంత ట్రై చేస్తున్నా నేను అవ్వలేకపోతున్నా చచ్చిపోవాలని ఉంది అట్లా ఊరికే నేను ఎందుకు చేస్తా దీనే కారణం నా ఇగో సాటిస్ఫై అవ్వాలి కదా వాళ్ళ పేరు రాసి కూడా చనిపోతారు కొంతమంది ఇలా కూడా ఉంటారు ఓకే అంతకుముందు ఇట్లాంటి కేసులు పెట్టేసి తర్వాత ఒకవేళ నిజంగా రేపటి రోజు ఒకవేళ నిజంగా ఈయన సూసైడ్ చేసుకున్నారే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సి అంటే ఈ సిట్యువేషన్లో చాలామంది ఇలాంటివి చేస్తారు సైకలాజికల్ డిసార్డర్స్ వల్ల ఒకవేళ చేశారనుకోండి అప్పుడు కేసు పెట్టారు కదా అని చెప్పి ఇవిని లాగేసి ఏవేవో చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడతా ఉంటారు ఇట్లా ఉంటుంది అంటే మనిషి యొక్క ఇగో చచ్చే వరకు సాటిస్ఫై అవ్వదు ఆ రేంజ్లో ఉంటుంది సో ఏదేమైనా కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు ఏమవ్వలా కృష్ణ గారి దగ్గర జరిగింది ఏదో చిన్న తప్పండి అని చెప్పే ప్రయత్నం చేశారు దానికి ఎదురు తిరిగారు సరే ఎదురు తిరిగినప్పటికి కూడా అది సామరస్యంగానే వదిలింది సమస్య లేదు ఇంకా అంటే నెక్స్ట్ ఇంకేం లేదు ఎవరు ప్రొలాంగ్ చేయట్లా వీళ్ళు సైలెంట్గానే ఉన్నారు వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు అనుకున్నారు మళ్ళీ అందరినీ తట్టి లేపే ప్రయత్నం చేసి మళ్ళీ అందరినీ తట్టి లేపే ప్రయత్నం చేసి అంటే ఎప్పుడు వివాదాల్లో ఉండాలి ఇక్కడ ఏదో లైక్ లైమ్ లైట్లో కనబడాలి అనే ఒక చిన్న ఈ పిచ్చి తాపత్రయం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంత మించి ఇంకేం లేదు కానీ ఓవరాల్ ఇప్పటికైనా అయినా కొంచెం రెండు అడుగులు దిగొచ్చి రావాల్సిన అవసరం కూడా లేదు సైలెంట్గా ఉంటే చాలు కదా ఎవరేమంటారు ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు ఏం చేసుకున్నా నీ ఇంట్లో నాలుగు గొడవల మధ్య నువ్వు చేసుకొని బయటికి ప్లెజెంట్గా కనిపిస్తే నేను ఎవరైనా ఏమని అంటారా లే బయటికి కూడా నువ్వు నీ జీవితాన్ని ప్రదర్శిస్తేనే కదా వాళ్ళు నలుగురు నాలుగు విధాలుగా అనేది జీవితం అనేది జీవించడానికే ఉంది మనం ప్రదర్శించుకోవడానికి కాదు జీవితాన్ని జీవిస్తే సరిపోతుంది అందరూ జీవిస్తూనే ఉన్నారు ఎవరు ప్రదర్శించుకోవట్లే ఇవాళ రేపు ప్రదర్శించుకోవడం అంటే వాళ్ళ వాళ్ళ ఆహారాన్నో లేకపోతే అందాన్నో లేకపోతే నగలనో చీరలనో బట్టలనో ఇవన్నీ చేసుకోవచ్చు వాళ్ళ డాపు దర్పం చూపించుకోవచ్చు కానీ అంటే వాళ్ళ స్టేటస్ చూపించుకోవచ్చు స్టేటస్ చూపించుకోవడంలో తప్పులేదు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది పర్సనల్ లైఫ్ అంటే పది మందికి స్ఫూర్తినిచ్చే పర్సనల్ లైఫ్ అయితే ఉన్న అనుకోవచ్చు పది మందిని ఇబ్బంది పెట్టేది నీకు ఇబ్బంది కలిగేది నీ వల్ల నీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది కలిగే లాంటి ఒక లైఫ్ అనేది లీడ్ చేసినప్పుడు దాన్ని పది మందికి బలవంతంగా పరిచయం చేసి వాళ్ళు తిడుతుంటే ఎదురుదాడి చేసి ఇట్లా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ అంటే ఒక టైప్ ఆఫ్ షాడిజమే కానీ ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా చెప్పాలి అంటే సమస్య అనేది సద్దుమణిగే అనిగే టైంలో దాన్ని సైలెంట్గా ఉంచితే అసలు అందరూ మర్చిపోతారు పట్టు నా సైలెంట్ మొన్న సైలెంట్ అయిపోయిందా ఇమీడియట్గా రెండు మూడు సినిమాలు నటించారు ఇప్పుడు ఆ పవిత్ర లోకేష్ గారు కూడా చేశారు మన దమాకాలో అలాగే కళ్యాణం కమని ఓ రెండు సినిమాలు ఆయన కూడా ఒక నాలుగు సినిమాలు అలా రిలీజ్ అయిపోతే జనాలు పట్టించుకోరు ఆ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోతారు వాళ్ళ పర్సనల్ లైఫ్ వదిలేసి ఆ క్యారెక్టర్స్ తగ్గించేసి దీన్ని ఇంకా 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 పెంచేసరికి ఇవి ఇట్లా అవుతున్నాయి ఇది ఇంతటితో ఆగుద్దా ఆగదు రేపు మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ కౌంటర్ వేస్తుంది పోను పొరపాటున ఆవిడ దగ్గర ఉన్న ప్రూఫ్స్ నేను చూపించేస్తుంది రకరకాలు అంటే ఆవిడ చేసింది ఇప్పుడు నేను ఎందుకు కరెక్ట్ అయ్యాడు అంటే ఆమె చెప్పిన పదాలు కొన్ని నాన్న పోర్ను వీడియోస్ చూస్తాడని చెప్పింది అందరితో సహా సంబంధాలు ఉన్నాయని ఇట్లా రకరకాలుగా పర్సనల్ లైఫ్లో చెప్పాల్సి వచ్చింది ఆవిడ ఆవిడెందుకు చెప్పాల్సి వచ్చింది ఈయన రెచ్చగొట్టడం వల్ల ఆవిడ చెప్పాల్సి వచ్చింది అంతే కదా సో ఆవిడ చెప్పేసరికి నేను ఎక్కడ బ్యాడ్ అవుతానో ఇప్పుడు మళ్ళీ నన్ను ఏదో చేసుకోవాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నించాం కానీ ఈ సిట్యువేషన్ నేను సైకలాజికల్ గా చెప్పాలి అంటే ఇంత బ్యాడ్ అయిన మనిషి పాజిటివిటీ అనేది కొని తెచ్చుకోరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరున్నా ఏం చేస్తారంటే బయట మాటలు మనుషులు ఆ ఇంకా ఏం లేదు పాజిటివ్ అవ్వడానికి లైఫ్ లో ఎక్కడ తిరిగినా అందరు అవుతున్నారు కొన్ని కొన్ని టైంలో సూసైడ్ సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయి ఆ టైంలో ఏం చేస్తారు అయినా సరే ఇగో చావకుండా మనిషి ఎలా చావాలి అని చెప్పేసి ముందు ఆ ఇగోని చంపి తర్వాత మనిషి పోతాడు ఆ ఇగోని చంపడానికి వాళ్ళ మీద కేసు లేసి నా చావు కారణం వీళ్ళే వీళ్ళు ఇలా చేశారు నన్ను మీద రెక్కి నిర్వహించారు నన్ను బెదిరించు నన్ను బయటికి వెళ్తే చంపేస్తారేమో అని చెప్పి వీళ్ళకి భయపడి నేను సూసైడ్ చేసుకున్నాను అని చెప్పారనుకో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి యు అండర్స్టాండ్ సో ఇట్లా మని మనిషి ఫస్ట్ ఎప్పుడు ఇగో ఉన్న మనిషి ఎప్పుడు ముందు చావడు ముందు ఇగోని చంపి శాటిస్ఫై అకే వీళ్ళేస్తాడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా చూసాం మనం సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓవరాల్ ఇప్పటికైనా సరే నరేష్ గారు ఇంకా దాన్ని సాగతీయకుండా వివాదాన్ని పెంచకుండా ఒక క్లారిటీ అంటే క్లారిటీ అని ఇవ్వకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ సైలెంట్గా ఉన్నా కొన్నాళ్ళకి వివాదం వెళ్ళిపోతుంది కదా ఓకే అంతే కదా సో అది అనుకున్నా నా అభిప్రాయం అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సార్